నిన్న ఇద్దరు చచ్చిపోయారు, హార్ట్అటాక్ వచ్చి. ప్రజలకి బస్సులు లేవు, ఎంతమంది యాక్సిడెంట్లో చస్తుర్రు. సిగ్గులేదు మీకు ధర్నా చేయడానికి? ఎందుకు చేస్తున్నారు ఉద్యోగాలు? ధర్నా చేయడానిక ఉద్యోగాలు చేసేది మీరు ఎందుకు? ప్రజలు ఒక్కొక్కడు 200 ఉన్న టికెట్ని 300-400 వసూలు చేస్తున్నారు. సిగ్గులేదు, ప్రజలు బాధపడుతుండగా ప్రజల కోసం చేస్తున్నారా మీరు ధర్నా? మీకు అంతే సత్తా ఉంటే రాజకీయంలోకి రండి. ఆ 50,000 మందిగా మీరు కార్మికులు, మీరు ఒక 10 మందిలో ఎమ్మెల్యేలు గెలిచి మీ సమస్యల్ని పరిష్కరించుకోండి సత్తాగా ఉండి. ఇంక ఎన్నాళ్ళు బతుకుతారు మీరు ఇట్లా కార్మికుల లెక్క? మీరు అడిగేది కరెక్టే, మీకు జీతాలు పెంచాలి. పర్మనెంట్ చేస్తే ఏం చేస్తారు? ప్రజల ట్యాక్స్ డబ్బులు ఇంకా తింటారా? ఇంకా తింటారా? 80 రూపాయలు ఉన్న పెట్రోల్ 100 రూపాయలు చేస్తాడు కేసీఆర్, బీజేపీ, కాంగ్రెస్ అంతా కలిసి. అందరు కమిషన్లు పోతాయి, వాళ్ళు గమ్మున ఉంటారు. మీకు జీతాలు పెరుగుతాయి పర్మనెంట్, ఇంకా ఇట్లనే తింటారు. ఇక ప్రజలు ఇట్లనే ఉండిపోవాలా? మీ జీతాలు పెరుగుతాయి, ప్రజలు ఇక 10,000 సంపాయాలి. ఆ మున్సిపాలిటీ వాళ్ళు ఒక్కడు 10,000 పాపం ఉదయం 3 పనిచేస్తారు. మీకు అంతకే లేకుంటే, ఇష్టం లేకుండా వదిలేయండి ఉద్యోగాలు. ఎవడు చేయమంటుండే మిమ్మల్ని ఉద్యోగాలు? వేరే పని చేసుకోరి. వేరే పని మున్సిపాలిటీ వాళ్ళు 12,000 3 గంటల నుంచి ఉదయం 3 లేచి మొత్తం వాళ్ళకంటే ఘోరంగా చెప్పి పని చేస్తున్నారా మీరు? మీరు చేసేది కరెక్టే, మీరు అడుగుతుంది కరెక్ట్. మీకు జీతాలు పెంచాలి, మీకు జీతాలు పెంచి మేము పర్మనెంట్ చేస్తే ఆ భారం ప్రజల మీద పడదా? అంత సొయ్యి లేదా మీకు? యాడ్ని తీసుకొచ్చేయాలి ప్రజలు. సస్తుర్రు ఒక్కొక్కడు, జ్వరం వస్తే 1,000 రూపాయలు అవుతున్నాయి. ఇవాళ 200 ఉన్న టికెట్ని 400-500 వసూలు చేస్తున్నారు. ఆటోల్లో పోయి చస్తుర్రు పోరగాళ్ళు. సిగ్గులేదు మీకు, ధర్నా చేస్తున్నారు. ఇంకా ఎందుకు చేస్తున్నారు ఉద్యోగం? మానే, వేరే పని చేసుకో. నీకు ఒక జాబ్ డబ్బులు పెంచారంటుంటే వదిలేయి, వేరే పని చేసుకో. నీకు వేరే డబ్బులు వచ్చే దగ్గర ఎవడు చేయమంటుండు? ఆ కేసీఆర్ ఇవ్వట్లేదు, పక్కన వాడు పర్మనెంట్ చేసిండు, వైఎస్ జగన్ పర్మనెంట్ చేసేసిండు, మమ్మల్ని కూడా పర్మనెంట్ చేయి, తర్వాత గెస్టెడ్ ఎంప్లాయీని చేయి. యాడ్ నుంచి వస్తాయి డబ్బులు? ఉన్నాయా ఖజానాలు డబ్బులు? ఇలా ప్రజలు తాగితే తప్ప వాళ్ళకి ట్యాక్సులు ప్రజలు తాపి వాళ్ళు సచిన డబ్బు ఆ ట్యాక్సులతో ఇక్కడ జీతాలు ఇస్తుండు కేసీఆర్. 3 నెలలకి 6,000 కోట్లు ఇన్కమ్ తాగుబోతుల నుంచి వచ్చేది, లిక్కర్ మీద వచ్చేది. సిగ్గులేదు, పెట్రోల్ మీద వచ్చేది ఆ డబ్బులతో ట్యాక్సులు, ప్రజల ట్యాక్సులు. ఇంకా మీకు జీతాలు పెంచి మిమ్మల్ని పర్మనెంట్ చేయాలనా? ఏం జీవితం రా, సిగ్గులేదురా. ప్రజలు ఇబ్బంది పడుతుర్రు, ట్రైన్లలో పోయి సస్తుర్రు, ఆటోల్లో పోయి. మీకు ఉద్యమం కావాలనా? ఉద్యమం చేసేటోడు మరి ఉద్యమమే చేయాల్సింది, ఉద్యమమే. జాబులు ఎందుకు జాయిన్ అయినావు? పర్మనెంట్ చేస్తాడు, మీకు ఏమైనా అగ్రిమెంట్ రాయించుకురా ఫస్ట్. జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు చూపించి అగ్రిమెంట్ ఏమైనా ఉంటే మీకు పర్మనెంట్ చేయాలని ప్రజలు ఏమైనా ఇచ్చిర్రా? ఏంది మేనిఫెస్టోలో పెట్టిర్రా? ప్రజలు ఏమైనా ఒప్పుకుర్రా? ఎవరిని అడిగి చేస్తున్నావు నువ్వు ఉద్యమం? సిగ్గుపడాలి, ఏం జీవితం రా అది. ప్రజలు ఇబ్బంది పడుతురు, సిగ్గు తెచ్చుకొని ప్రజలకు సేవ చేయరు. మీరు మీ పిల్లలు బాగుంటారు, ప్రజలకు సేవ చేస్తే వాళ్ళు దీవిస్తారు, ఇక్కడ దీవిస్తారు, పైన ఉన్న భగవంతుడు కూడా మిమ్మల్ని మంచికి చూసుకుంటాడు. ప్రజలు ఇబ్బంది పోయి యాక్సిడెంట్లో చస్తుర్రు పోరగాళ్ళు. నిన్నోడు కండక్టర్ గాడు, పర్మనెంట్ ప్రైవేట్ కండక్టర్ గాడు, ఒకరోజు కోసం వచ్చినాడు, రేపు అటెంప్ట్ చేసిండంట లేడీ కండక్టర్ని. పాపం, ఏం జీవితం రా. ఉద్యమాలు ఉద్యమాలేనాయిగా, ఎప్పుడు ఉద్యమాలేనా? ఎవరి సొమ్ము, ఎవరి సొత్తురు అది? డబ్బు ప్రజల డబ్బు, అది ప్రజల డబ్బులు. ప్రజల బస్సులయ్యి వాళ్ళు ఎక్కితే ఆ ట్యాక్సీల మీద వచ్చే జీతాలు మీరు తింటుర్రు. ఆ ప్రజల్ని మీరు దేవుడు లెక్క చూసుకోవాలి. ఆ ప్రజల్నే మీరు ఇబ్బంది పెడతారు దేవుళ్ళని. కేసీఆర్ దేవుడు అవుతాడు ఇప్పుడు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తే. ప్రజలు దేవుళ్ళు, ప్రజల్ని ఎట్లా మన ఎట్లా మంచికి చూసుకోవాలో ఆ విధంగా వెళ్ళరి. మీకు జీతాలు పెంచకుంటే మీరు మంచికి ప్రాఫిట్లా తీసుకురారు. మీ గోడు ఎవడు వినకుంటే మీరు రాజకీయంలోకి రారు. మీ 50,000 మంది ఉన్నారుగా, మీ 50,000 మంది కలిసి ఒక పార్టీ పెట్టుకోండి. ఇందులో పని చేసుకుంటానే ఆర్టీసీలా పార్టీ పెట్టుకోరి. పార్టీ పెట్టుకోరి, మీ పెయిడ్ మీడియా చూపించట్లేగా, ఆ లుచ్చ మీడియా వాళ్ళు మీ బాధలు ఎవరిని చూపించట్లేగా. మరి సిగ్గు లేకుండా వాళ్ళ పేపర్లు ఎందుకు తీసుకుపోతురు మీరు? తీసుకుపోకరి, వాళ్ళ పేపర్లని మీరు తీసుకొని పోకరి. ఉదయం 3 వాడు వచ్చి పేపర్ ఎవడేస్తాడు? పెయిడ్ మీడియా వాడు, అగ్రవర్ణాల పెయిడ్ మీడియా. అందరు అగ్రవర్ణాలు అలా లేరులే, పేదోళ్ళు కూడా ఉన్నారు అందులో న్యాయం కోసం మాట్లాడేటోళ్ళు. వీళ్ళు ఉచ్చా ఉన్నారుగా పెయిడ్ మీడియా వాళ్ళు, ప్రింట్ మీడియా, పెయిడ్ మీడియా అమ్ముడు పోయిన వాళ్ళు. ఎవరైతే కేసీఆర్, కాంగ్రెస్, బీజేపీ కొనుక్కున్న మీడియా ఉందో మీ బాధలు చూపించట్లేగా. చూపించుకుంటే మీరే ఒక మీడియా పెట్టుకోరి. ప్రజల హక్కుల కోసం కాపాడాలి,
ప్రజల హక్కుల కోసం, ప్రజలకి ఏదైతే మంచి పని జరుగుతుందో ఆ దానికోసం మీరు మద్దతు ఇస్తే కేజ్రీవాల్ని ఎట్లా గెలిపించుకోరు? అట్లా మీరు కూడా అట్లా పోరాడి ప్రజలకు కూడా మంచి జరిగేటట్లు మీరు అట్లా చేయాలి పని, మీకు కూడా మంచి జరుగుతుంది. సిగ్గులేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టుకుని అలా ఆటోలల్లో బండ్లు లేవు. ఓ 10,000 సంపాదించేటోడు ఈ ఊరి నుంచి ఆ ఊరికి ఎట్లా పోతాడు? 10 రూపాయలు ఉన్న ఆటో కిరాయి 50 రూపాయలు 100 రూపాయలు వేరే బస్సులలో. సిగ్గులేదు, ప్రజల్ని ఇబ్బంది పెట్టి మేము మంచిగా చేస్తున్నాం మాకోసం కేసీఆర్ని ఏం చేస్తాడు? కేసీఆర్ కాకుండా వేరే వాడు వస్తాడు, ఏ వాడు వచ్చినా ఇంత చేస్తాడు. ఏమన్నా అమ్మ ప్రజలకి మంచి పని చేయడం కోసం వస్తారా? ఆ పేడ్ మీడియా అంతే, వాళ్ళంతే, ఉన్నోళ్ళంతా అంతే. డబల్ బెడ్రూమ్ కట్టియాలంటేనే కట్టేలేవాడు. పేదలకి భూములు ఇస్తానడు, యాడున్నాయి తాపిస్తుండు. ప్రజలకి లిక్కర్ తాపించి వాళ్ళని చంపి వాళ్ళ ట్యాక్సులతో మీకు జీతాలు ఇస్తుండు. సిగ్గులేదు, ఇంకా ఆ జీతాలు మీకు ఇంకా పెంచాలా? మీకు బస్సు కిరాయిలు పెరుగుతాయి. ఎంత ఉందో కిరాయిడా లోకల్లా? హైదరాబాద్లో 2 రూపాయలు ఉన్న టికెట్ 7 రూపాయలు చేసి 7 రూపాయలు పోయి 10 రూపాయలు అయింది. సిగ్గులేదు, అన్నీ చేస్తున్నాయి. ప్రజల్ని ఇబ్బంది పెట్టుకున్నాడు, ఎవడు సుఖంగా ఉన్నాడు రా? ఏం బతుకులు రా? ఇవి ధర్నా ఆపి ప్రజలకి సంతోషం కలిగే పనులు ఏమైనా ఉంటే చేయరి. మీకు చేత కాకుండా పోయి వేరే పనులన్నా చేసుకోరి. రాజకీయంలోకి రారి, దమ్ముంటే, దమ్ము ధైర్యం ఉంటే రాజకీయంలోకి వచ్చి ప్రజలకు మీ సమస్యలు, ప్రజల సమస్యలు బయటికి తీసుకొని పోరి. ప్రజలు సంతోషిస్తే ఆ సంతోషంలోంచి మీరు జీతాలు తీసుకోరి. ప్రజలకు చెప్పకుండా కేసీఆర్ పెంచమంటే మేము పెంచినాం, మేము పెంచమంటే కేసీఆర్ పెంచాలి. ఎవడు సొత్తురా? ప్రజల సొత్తు అది. మీకు జీతాలు పెరిగిపోతే ఎవడు ఇబ్బంది పడేది? కేసీఆర్ కాదు ఇబ్బంది పడేది, మీరు కాదు, మేము ప్రజలం ఇబ్బంది పడతాం. 200 టికెట్ 250 అవుతుంది, ఏడంది తెచ్చియాలరా? ఎవడబ్బా సొత్తురా? సిగ్గుపడండి రా.